అచ్చంపేట నియోజకవర్గం రంగాపూర్ గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీకే మనోహర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ గాంజా గుడుంబా వంటి ప్రమాదకరమైన వాటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఉప సర్పంచ్, యువకులు, గ్రామస్తులకు గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. వీటిని ఎవరన్నా విక్రయించినా సాగు చేసి నా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, వీటికి సంబంధించిన సమాచారం ఉంటే మాకు తెలియచేయాలి అని ఈ సందర్భంగా డిఎస్పి నరసింహులు మాట్లాడారు. ఈ కార్యక్రమం అచ్చంపేట డిఎస్పి నరసింహులు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణయ్య, ఏడీ చంద్రశేఖర్ సే, అనుదీప్ ఎక్సైజ్ సే కృష్ణ, వ్యవసాయ అధికారి అచ్చంపేట, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎస్ఐ ప్రదీప్, ఎక్సైజ్ ఎస్ఐ బాలరాజ్, సతీష్, ఎంపీపీ సర్పంచ్ రంగాపూర్ దర్గా తండా వాసులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మనం నడుం కట్టాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఓన్లీ పిలుపునివ్వడమే కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ను ఒక రోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం పూట 9 గంటల వరకు ఈ ప్రగతి భవన్ లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. దానికి ఇంతకు ముందు పోలీస్ శాఖ మరియు ఎక్సైజ్ శాఖలు మాత్రమే వారి పని వారు చేసేది. ఇది ఇలా చేస్తే కాదు, అన్ని శాఖల సమన్వయంతో ప్రజాప్రతినిధులను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, ఎమ్మెల్యేలను అందరిని ఇన్వాల్వ్ చేసి చేసినట్టయితేనే ఈ లక్ష్యాన్ని మనం సాధిస్తాము అనే ఉద్దేశంతో అందరిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన మండలంలో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ, డివిజన్లో కానీ, జిల్లాలో కానీ కొన్ని విలేజ్ ప్రీవియస్ రికార్డ్స్, ఇంతకుముందు కేసులు ఎక్కడ నమోదైనవి ఆ రికార్డ్స్ అని తీసుకొని